ఎవరు అంటే ఆయన ఒక దేవుడు, ఆయన ఒక సృష్టికర్త, ఆయన ఒక నిజమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనందరి పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, ఎందుకు రక్తాన్ని కార్చాడు అంటే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు, మన చెడుతనముల కొరకు ఆయన రక్తాన్ని కార్చినాడు. ఏ మతంలో కూడా ఏమీ లేదు, ఏ కులములో ఏమీ లేదు, కులం కుళ్ళు మతం మత్తు దేవుడే దిక్కాడు. అయితే మేము ఏదైతే మా జీవితంలో రుచి ఎరిగి ఉన్నామో, ఏదైతే మేము తెలుసుకు ఉన్నామో, ఏదైతే దేవుడు మాకు మేలును చేసినాడో, ఏదైతే దేవుడు మాకు ఉపకారములు చేసి ఉన్నాడో, అది మీకు తెలియజేయడానికి, అది మీకు చెప్పడానికి ఈ స్థలానికి మేము ఈ విధంగా వచ్చి ఉన్నాం. ఆయన యేసుక్రీస్తును మిమ్మల్ని పరిచయం చేయడానికి, అంటే యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు అని మీకు చెప్పడానికి ఈ విధంగా మేము ఈ స్థలానికి వచ్చినాం. పిల్లారా, అయితే ఈరోజు మనిషికి ఆ శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ మనిషి చనిపోయేటప్పుడు మనిషి పుట్టినవాడు గెట్టక మానడు. ఏ టైంకైనా మానవుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిందే.